తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మొట్టమొదటి గాయని మణిని ఇవాళ మొదటి జావళి పాడడానికి ఆహ్వానిస్తున్నాను సౌభాగ్యవతి వైష్ణవి చప్పట్లతో వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట పిలచిన బిగువటరా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన భానుమతి రామకృష్ణ గారు పాడారు సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచారు 1951లో విడుదలైనటువంటి మల్లీశ్వరి సినిమా నుంచి ఈ జావళి పిలచిన బిగువటరా పాటతోటి ఇవాళ్టి కార్యక్రమం శుభప్రదంగా ప్రారంభిస్తున్నాం మీ అందరి ఆశీస్సులతోటి నీకు కూడా జయీ భవ విజయీ భవ శుభం భూయాత్ పిలచిన బిగువటరా ఔర ఊర పిలచిన బిగువటరా ఔర ఊర పిలచిన బిగువటరా ఔర ఊర చెలువలు తామే వల జీవచిన పిలచిన బిగువటరా ఔర ఊర చెలువలు తామే బిగుబటరా బలిరా రాజా మీరు పాడే వాటిలో చిన్న తప్పులు ఎక్కడ ఉంటాయంటే కేవలం శృతి గురించే ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. ముందుగా సాహిత్యంలో ఒకటే ఒక కరెక్షన్, గాలుల తేలేను గాఢపు డా మహాప్రాణం, గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదలేను, కదలను కాదు, నీలపు మబ్బుల నీడలు కదలేను అందుల రవళుల సందడి మరి మరి. గాలుల తేలేను గాఢపు మమతలు నీలపు మబ్బుల నీడలు కదలెను, తర్వాత పిలచిన బిగువటర ఔర ఔర చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన. మొట్టమొదటిసారి పాడుతున్నప్పుడు మాత్రం కొంచెం ఆ సంగతి అటు ఇటు అయింది, ఆ తర్వాత సంగతులు మాత్రం అద్భుతంగా పలికాయి. తర్వాత ఈ నయగారము ఈ వయ్యారము, ఆ తర్వాత పంక్తి చదువు ఈ నవ యవ్వన మానగ నినునే అంటే ఏంటి అర్థం? యవ్వన మానగా అంటే ఏంటి? ఆనగా అంటే మనం ఇలా ఆనుకోవడం అనుకుంటాం కదా, అంటే తెలియదు సార్, ఆస్వాదించడం. ఆనగా అంటే తాగడం అని అర్థం. ఇది జావళికి నిజమైనటువంటి పరిపూర్ణత్వం ఉన్నటువంటి పాట. చాలా బాగా మొదలుపెట్టాం వాళ్ళ కార్యక్రమాన్ని, చాలా చక్కటి పాట, చక్కగా పాడవు తల్లి, చాలా చాలా బాగుంది, చాలా సంతోషం, శుభం భూయాత్.